పర్యావరణం ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తూ 50,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్నాడు ఓ యువకుడు. గతంలో 25,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర రికార్డు బ్రేక్ చేస్తూ తన వరల్డ్ రికార్డును సైకిల్ యాత్రను చేపడుతున్నట్లు నెల్లూరు జిల్లా బుచ్చడిపాలెం గ్రామానికి చెందిన గుర్రం చైతన్య చెబుతున్నారు. తన సైకిల్ యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని అమ్మవారి శాలను సందర్శించారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల మీదుగా 50,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నారని చైతన్య చెబుతున్నారు. వరల్డ్ రికార్డ్ నిమిత్తం యాత్ర చేస్తున్న యువకుని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పట్టణ అధ్యక్షుడు బూసెట్టి రామ్మోహన్ రావు ఇతర సభ్యులు సత్కరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం అందించారని అన్నారు. గతంలో కూడా పలు రికార్డులు సాధించానని నెల్లూరు టూత్ ఐకాన్ అవార్డును అందుకున్నట్లుగా గుర్రం చైతన్య చెప్పారు. చిరంజీవి చైతన్య నెల్లూరు నుండి నిన్నటి దినం మన యొక్క భారతదేశ యాత్రను మొదలుపెట్టడం జరిగింది. సైకిల్ మీద సుమారు 50,000 కిలోమీటర్లు ఆయన ఈ యొక్క కాన్సెప్ట్ మన ప్లాస్టిక్ రహితము పర్యావరణం పైన ఆయన ఈ యొక్క ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఆయనకు శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు, తర్వాత ప్రజల యొక్క ఆశీస్సులు వెలవేలలా తోడుగా ఉండాలని, ఈ యాత్ర సఫలీకృతం కావాలని, మున్ముందు జరగబోయే రోజుల్లో కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ యాత్రను కూడా సులువుగా మార్చి ఆయనకు విజయాన్ని చేకూర్చాలని అమ్మవారి తరఫున ఆయన్ను కోరుకుంటున్నాను. నా పేరు గుర్రం చైతన్య. మాది బుచ్చిరెడ్డిపాలెం, మా సొంత ఊరు. ప్రస్తుతం మేము నెల్లూరులో నివసిస్తున్నాము. అలాగే నేను గతంలో 16 నుంచి 3 దాకా నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు ప్లానిటేషన్ మీద దాదాపు 900 మొక్కలు నాటిపిస్తూ ప్రయాణం చేశాను. అలానే తిరిగి మళ్ళీ 4 జూలై పాకిస్తాన్ గుజరాత్లోని పాకిస్తాన్ బోర్డర్ వరకు ప్రయాణం స్టార్ట్ చేశాను. అది కూడా డోంట్ వేస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశాను. తిరిగి 2022 నెల్లూరుకి చేరుకున్నాను. మొత్తం నాది 7 రాష్ట్రాలు, 70 రోజులు, 5,380 కిలోమీటర్లు నా పాత రికార్డు. అలానే దానికి గాను నాకు నెల్లూరు గవర్నమెంట్ సైడ్ నుంచి నెల్లూరు యూత్ ఐకాన్ అవార్డు కూడా రావడం నాకు సంతోషం. దాని భాగంగా తర్వాతగా ఇప్పుడు నేను మొత్తం 50,000 కిలోమీటర్లు 30 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా తిరగబోతున్నాను. దానికి కూడా ప్లాంటేషన్ అండ్ ప్లాస్టిక్ తక్కువ వాడమని చెప్పేసి అవేర్నెస్ ఇస్తూ నాకు కుదిరినంత వరకు కలిసి నన్ను కలవగలిగినంత వరకు నన్ను ఎవరన్నా కలిసిన వాళ్ళతో కూడా అవేర్నెస్ ఇస్తూ వెళ్తున్నాను. ఇలాగే నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అప్లై చేస్తున్నాను. సో అది నాకు అప్రూవల్స్ రావడం, ఇంతకుముందు గతంలో 25,000 కిలోమీటర్లు ఒక నార్త్ ఇండియన్ చేస్తున్నారు 2017లో. ఇప్పుడు దాకా దాన్ని మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేదు. సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు దాకా అటెంప్ట్ చేసిన పర్సన్ కూడా లేరు, నేనే మొదటి పర్సన్ని. సో దాన్ని అచీవ్ చేయాలనేదే నా బిగ్గెస్ట్ థింగ్. దాంతోపాటు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేస్తాను, 30 రాష్ట్రాలు తిరగబోతున్నాను. దాని భాగంగా ఈరోజు పొద్దుటూరుకి రావడం జరిగింది. పొద్దుటూరులో కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలానే కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి హెల్ప్ చేశారు. సో ఈ సపోర్టు నాకు ప్రతి దగ్గర ఉంటే బాగుంటుంది, ప్రతి దగ్గర ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడు ప్రారంభించారు? నేను డిసెంబర్ 25 ప్రారంభించాను. ఈరోజు 3వ రోజు, మొత్తం 200 కిలోమీటర్లు కంప్లీట్ చేసేసాను ఆల్రెడీ. సో రేపు కర్నూలు దిశగా ప్రయాణిస్తాను. ఇంకొక 3 రోజులు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అవుతాను, బళ్ళారికి. మొత్తం కర్ణాటక తిరిగిన తర్వాత మళ్ళీ తమిళనాడు, అలానే కేరళ, గోవా, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, అలా తిరిగి 7 సిస్టర్స్ మీదుగా తిరిగి మళ్ళీ తెలంగాణ, ఆంధ్రాకి వస్తాను. మిగతా ఇప్పుడు ఈ సైడ్ పార్ట్ అంతా కవర్ చేశాను కదా, మిగతా పార్ట్ అంతా రిటర్న్లో మొత్తం
నా ట్రిప్ జర్నీ అయితే ఇది పూర్తి డీటెయిల్స్. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా? మా తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా మంచిగా ఉంది. మంచిగానే సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా నాకు. అలానే నాకు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఒక శామ్ ఓవర్సీస్ అండ్ వెర్సిలిటీ స్కూటర్స్ వాళ్ళు కొంతవరకు సహాయం చేస్తానన్నారు. సో ఆ రెండు కంపెనీలకు కూడా నా కృతజ్ఞతలు. అలానే ఈరోజు నాకు ప్రొద్దుటూరు వాసవి అమ్మవారి అనుగ్రహంతో నాకు కొంత ఆర్థిక సహాయం చేసినందుకు ఈ కమిటీ మెంబర్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఇంకా చాలా కమిటీ వాళ్ళు క్లబ్బులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, వాళ్ళందరికీ పేరున నా ధన్యవాదాలు ప్రొద్దుటూరు వారికి.